వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. విద్యా దృక్పథాలు అనే టాపిక్లో మనం బ్రిటిష్ కాలం నాటి విద్యా విధానం అనే అంశం గురించి చెప్పుకుంటున్నాం. గత వీడియోలో 1813 చార్టర్ చట్టం గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత 1836 నుంచి 1853 మధ్య పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. టాపిక్లోకి వెళితే, బ్రిటిష్ కాలం నాటి విద్యా విధానం, 1836 నుంచి 1853 మధ్య పరిణామాలు. భారతదేశ విద్యా విధానాన్ని మలుపు తిప్పిన వ్యక్తుల్లో లార్డ్ మెకాలే ముఖ్యమైన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. లార్డ్ మెకాలే, భారతదేశ విద్యా విధానాన్ని మలుపు తిప్పిన వ్యక్తుల్లో లార్డ్ మెకాలే ఒక ముఖ్యమైన వ్యక్తి. ఈయన 1834 సంవత్సరంలో లార్డ్ మెకాలే భారతదేశం వచ్చారు. ఇంగ్లాండ్ నుండి 1834 సంవత్సరంలో భారతదేశం వచ్చి ఇక్కడ పరిస్థితులను చూసి ఆ పరిస్థితులను విద్యా వ్యవస్థను అధ్యయనం చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ఇక్కడ పరిస్థితులను అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం చేసినటువంటి అంశాలతో ఒక ప్రతిపాదనను 1835 ఫిబ్రవరి 2వ తేదీన బ్రిటిష్ కౌన్సిల్కు సమర్పించడం జరిగింది. 1834 సంవత్సరంలో భారతదేశం వచ్చారు. 1834 నుంచి 1835 ఫిబ్రవరి 2వ తేదీ వరకు అధ్యయనం చేసి విశ్లేషించి ఆ అంశాలన్నింటినీ ఒక ప్రతిపాదన రూపంలో 1835 ఫిబ్రవరి 2వ తేదీన బ్రిటిష్ కౌన్సిల్కు ఆ ప్రతిపాదనలను సమర్పించడం జరిగింది. ఆ ప్రతిపాదనలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటి చూద్దాం. చూడండి, ప్రతిపాదనలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు, దాంట్లో మొదటిది, బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో విద్యావ్యాప్తికి ఉద్దేశించి సమకూర్చేటటువంటి నిధులు కేవలం ఆంగ్ల భాష విజ్ఞాన శాస్త్రాల వ్యాప్తికి మాత్రమే ఉపయోగించాలి. లార్డ్ మెకాలే బ్రిటిష్ కౌన్సిల్కి సమర్పించినటువంటి ప్రతిపాదనలో మొట్టమొదటి అంశం, బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో విద్యావ్యాప్తికి నిధులు సమకూరుస్తుంది, ఆ నిధులను కేవలం ఆంగ్ల భాషా వ్యాప్తికి మరియు విజ్ఞాన శాస్త్ర వ్యాప్తికి మాత్రమే ఉపయోగించాలి. ఇది మొదటి ప్రతిపాదన. రెండు, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహించాలి. ఇది రెండవ ప్రతిపాదన. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహించాలి. మూడవ ప్రతిపాదన, దేశీయ విద్యా సంస్థలు అయినటువంటి సంస్థలను మూసివేయాలి. వాటిని ఓరియంటల్ స్కూల్స్ అనేవారు. ఇవన్నీ దేశీయ విద్యా సంస్థలు, దేశ నాయకుల చేత నడపబడుతున్నటువంటి విద్యా సంస్థలు, వాటిని మూసివేయాలి అని మూడు ముఖ్యమైన ప్రతిపాదనలు బ్రిటిష్ కౌన్సిల్కి లార్డ్ మెకాలే గారు ప్రతిపాదించడం జరిగింది. ప్రతిపాదించారు, వాటి ఫలితం ఎలా ఉంది? లార్డ్ మెకాలే ప్రతిపాదనల యొక్క ఫలితం ఏమిటి చూద్దాం. దేశీయ విద్యా సంస్థలు పూర్తిగా కుంటుపడ్డాయి. ఆంగ్ల భాష మాధ్యమాన్ని పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాల తనిఖీల కోసం ఓ ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడింది. పాఠశాల తనిఖీ కోసం ఓ ప్రభుత్వ సంస్థ ప్రత్యేకించి ఏర్పడింది. ప్రైవేటు విద్యా సంస్థల ప్రారంభానికి అనుమతులు వచ్చాయి. చూడండి, లార్డ్ మెకాలే గారి ప్రతిపాదన యొక్క ఫలితాలు ఏంటంటే, దేశీయ విద్యా సంస్థలు పూర్తిగా కుంటిపడ్డాయి. ప్రతిపాదనలు ఏం చేశారు? దేశీయ విద్యా సంస్థలు మూసివేయాలి అన్నారు. దాని ఫలితంగా దేశీయ విద్యా సంస్థలు పూర్తిగా కుంటిపడ్డాయి. ఆంగ్ల భాష అభివృద్ధి చేయాలి, ఆంగ్ల భాషను ప్రోత్సహించాలి, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహించాలన్నారు. దాని ఫలితంగా భారతదేశంలో ఆంగ్ల భాష మాధ్యమ పాఠశాలలు విరివిగా ప్రారంభించడం జరిగింది. మూడవది, పాఠశాల తనిఖీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వ సంస్థ ఏర్పడింది. పాఠశాలను తనిఖీ చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక నాలుగవ ఫలితం, ప్రైవేటు విద్యా సంస్థల ప్రారంభానికి అనుమతులు కూడా వచ్చాయి. ఈ విధంగా లార్డ్ మెకాలే 1834 సంవత్సరంలో అడుగుపెట్టి భారతదేశంలో 1835 ఫిబ్రవరి 2వ తేదీన బ్రిటిష్ కౌన్సిల్కు సమర్పించినటువంటి ప్రతిపాదన ఫలితం ఈ క్రింది విధంగా ఉంది. డియర్ ఫ్రెండ్స్, ఇది 1836 నుంచి 1853 మధ్యకాలంలో భారతదేశంలో జరిగినటువంటి విద్యా పరిణామాలు. ఇక తర్వాత 1854 నుంచి భారతదేశంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా మారింది అనే అంశాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. థ్యాంక్స్ డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ గివ్ ఎ లైక్. థ్యాంక్ యూ.